ఇది మంచి అనుభవం. ఆయనతో కూడిన కూడా ఉండిన వారు ఆయన సుగంధాన్ని మనం లోకంలో వెదజల్లుతాం. ఆ సువాసన ఎక్కడ పోయినా కానీ ఉంటుంది. రోమాలో ఒక గార్డెన్ ఉందంట, రోజ్ గార్డెన్, రోజా పువ్వుల గార్డెన్, రకరకాలైన రోజా పువ్వులు. గార్డెన్ అంతా అవి ఇంకేమి ఉండవు, ఏ చెట్లు ఉండవు, రోజా పువ్వులు ఉంటాయి ఎన్నో ఎకరాల్లో. అక్కడికి ఎంతోమంది ఆ రోమ పట్టణానికి వచ్చేవాళ్ళు తప్పకుండా వెళ్తానంట. ఒక రెండు గంటలు అట్ట తిరిగి గారు బయటకు వస్తే వాళ్ళు పోతుంటే అందరూ ఈజీగా కనుక్కోగలరు వీడు గార్డెన్ ఉపయోగిస్తున్నాడని. ఎందుకంటే ఈ క్యారీస్ దట్ ఫ్లేవర్, ఈ క్యారీస్ దట్ ఫ్రాగ్రెన్స్, ఆ సుగంధాన్ని వెదజల్లుతూ పోతుంటాడంట ఆటోమేటిక్గా. అర్థమవుతుందా? ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో మనం సమయం గడపగలిగితే యేసుక్రీస్తు యొక్క సుగంధం, యేసుక్రీస్తు యొక్క మంచితనం మనం లోకంలో ప్రకటించే వారముగా ఉంటాం. కానీ అనేక మందికి అలవాటే లేదు. బ్రదర్ బక్సింగ్ గారు ఒకటి తప్పకుండా చెప్పేవాడు ఏంటంటే, క్వైట్ టైం విత్ ద లార్డ్, క్వైట్ టైం విత్ ద లార్డ్ అంటే నిశ్శబ్దంగా పరిశుద్ధమైన ఆయన యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుట, ఈ లోక విషయాల నుంచి దూరంగా ఆయన సన్నిధిలో ఉండుట. మత్తయి రాసిన సువార్త 6:6 నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరోసారి చదవండి. నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, తలుపు అది ఇంపార్టెంట్, తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అంటే ఏమని అర్థం? తలుపు వేసడం, తలుపు వేసుకొని నువ్వు తలుపు బయట ఉంటావు. తలుపు వేసి అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన అన్ని విచారాల్లో నుంచి నువ్వు నిన్ను నీవు పెకలించుకొని బయటకు వచ్చి ఆయన సన్నిధిలోనే టోటల్ నీ యొక్క టోటల్ సెల్ఫ్, సొంతం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి. మనల్ని మనము ఈ లోక ఇచ్చల నుంచి, లోక అలవాట్ల నుంచి, లోక సంబంధాల నుంచి పెకలించుకొని బయటకు రావాలి. విత్డ్రాయల్ ఆఫ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ది ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్ అంటాం ఇంగ్లీష్లో. ప్రతి విషయమైనటువంటి సంబంధ బాంధవ్యాలు తెంచుకొని దేవుని సన్నిధిలో గడుపుటే క్వైట్ టైం. అట్లా ఎంతమంది ఉన్నాం, ఆడ ఉంటామే కానీ అన్ని ఏదేదో ఆలోచనలు వస్తుంటాయి సన్నిధిలో. అదే బక్సింగ్ గారి జీవితంలో అదే ముఖ్యమైనది. అందువల్ల ఆయనకి దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు. హీ గెట్స్ కనెక్టెడ్ టు హెవెన్ వెరీ సూన్. మనము పరలోకంతో సంబంధం లింక్ అయిపోవాలి. ఎగ్దమ్ కనెక్టెడ్ అంటే ఇంకా మనం ఎగ్దమ్ ఆయనతో కలిసిపోయిన వారంగా ఉండాలి. ప్రార్థన ఇక్కడ చేస్తే ఆయనకు అక్కడ వినబడాలి. కానీ మన పాపములే అడ్డం వచ్చి ఆయన మన మొరలు ఆలకించలేకున్నాడు, యెషయా గ్రంథం 59:1-2 ప్రకారం. అందువల్ల మనము ఎప్పుడు పవిత్రంగా ఉండి మనకిచ్చిన రక్షణను మనం భయముతోనూ వణుకుతోనూ కాపాడుకుంటూ ఆయన సన్నిధిలో వచ్చిన వాడే నిజమైనటువంటి శిష్యుడు. అప్పుడే నీవు క్రైస్తవుడవు. క్రైస్తత్వం అనేది సామాన్యమైనది కాదు. ఏదో ఎగతాళి చేస్తుంటారు ఈ లోకస్తులు, వాళ్ళు ఎంతనానే ఎగతాళి చేయని. ఏనుగుల గురించి ఒక మాట ఉంది, హత్తి జాతి రతి హే కుత్తే భోక్తి రతి అని. కుక్కలు మురుగుతుంటాయి, ఏనుగు మాత్రం తోక అడిచి వెళ్ళిపోతూ ఉంటుందంట. కుక్కలు మురుగుతాయి, ఏనుగు వస్తే, కానీ ఏనుగు అదేం పట్టించుకోదు. ఇట్ ఇస్ బియాండ్ దట్ కుక్కలు, అది అరుస్తూ ఉంటే ఇదేమో తోక అడుచుకొని వెళ్ళిపోతుంది. ఆ విధంగా నిజమైనటువంటి క్రైస్తవుడు మనల్ని లోకం ఎంత ఎగతాళి చేసినా, ఎంత దూషించినా, ఎంత అవమానపరిచినా, ఎంత నిష్ఠూరపరిచినా, కొట్టి ఏమి చేసినా కానీ మనం ఆయన్ని విడవక ఆయన వెంబడే వెళ్తాం. అది ఎందుకంటే అలాంటి ఆనందాన్ని దేవుడు మనకిచ్చినాడు. అది ఎలాంటి ఆనందం అండి? చెప్పని అసత్యము కానీ మహిమాయుక్తమైనటువంటి ఆనందం. యేసు ప్రభువు నమ్ముకున్నప్పుడు ఆ ఆనందంతో దేవుడు మన హృదయాన్ని నింపుతాడంట, కుమ్మరిస్తాడంట. ఇక్కడ చూడండి, ఇక్కడ విన్న ఆడ చూస్తే ఎందుకుంటున్నా, దించండి తల అట్లా దించండి కొద్దిగా, అది డిస్ట్రాక్షన్స్ అయ్యని. సో మనం ఆయన సన్నిధిలో ఉండి కాలం గడిపే సమయం ఎంతో ప్రశస్తమైనది. తలుపు వేసి రూమ్లో ఉండి ఆయనకి అప్పుడు ఏమని అర్థం? సపరేషన్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్, లోకం నుంచి అంతా ప్రత్యేకించబడి ఆయన సన్నిధిలో ఏకాంతంగా గడుపుటే క్వైట్ టైం. ఆయన సన్నిధిలో నిశ్శబ్దంగా సమయం గడపాలి. ప్రార్థనలో
వాక్యాన్ని ధ్యానించుటలో. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన ఇచ్చినటువంటి ఆనందాన్ని మననం చేసుకుంటూ స్తుతిగానములు చేసుకుంటూ ఆయన కొరకు జీవించేవాడే నిజమైనటువంటి శిష్యుడు. ఎందుకంటే ఆయన ఎంతో గొప్ప ప్రేమతో మనల్ని ప్రేమించినాడు. ఊహ కన్నని ప్రేమ, వివరించలేని ప్రేమ. మన మానవ మాటలు శబ్దాలు చాలవు ఆయన ప్రేమని వర్ణించాలంటే.